వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. బెల్లంపల్లి పట్నం తిలక్ స్టేడియం గ్రాండ్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దంపతులచే నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవ కార్యక్రమం, వేద పండితుల మంత్రోత్సవాల మధ్య శివపార్వతుల కళ్యాణం శివారాధన కార్యక్రమం కనుల విందుగా కొనసాగింది. పట్టణం, వీధి, వాడ అని వార్డులలోని మహిళలు పెద్ద ఎత్తున గ్రాండ్కు చేరుకుని దీపోత్సవంలో పాలు పంచుకున్నారు. వేద పండితుడు సంతోష్ శర్మ దీపారాధన విశిష్టత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఐకే రెడ్డి, జిల్లా కలెక్టర్ భారతి హోల్కేరి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొన్నప్ప, జోగురామన్న, దివాకర్ రావు, జెడ్పీ చైర్మన్ కోవలక్ష్మి, ఎమ్మెల్సీ సతీష్, ఆరిగెల నాగేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణుగుంట్ల ప్రవీణ్, విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి, నల్లల ఒదేలు అరవింద్ రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ వేలాదిగా తరలి వచ్చిన దీపాలు వెలిగించిన భక్తులు. ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే పసుపు కుంకుమ పిల్ల పాపలు చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని శివుణ్ణి వేడుకున్నారు. ఉంటే కైలాసంలో కూర్చున్నటువంటి అమ్మ పార్వతీదేవి ముక్కున వెలసి స్వామి వాడు ఏం చేస్తున్నాడు పూజ అంటే ఈశ్వరుడు. నేను చెప్పేసి అమ్మ ఎంత అద్భుతంగా అడిగావు తల్లి, ఒక్కరోజు దీపం పెట్టేసి అయిపోయిందా? లేదండి, గుర్తు పెట్టుకోండి, 365 వత్తులతో దీపం పెడితే తెల్లారి దీపం పెట్టవద్దు అని ఎక్కడ లేదు. 365 వత్తులతో దీపం పెట్టడం అనేది మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.